రాజధాని రైతులు ఢిల్లీ బయలుదేరుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చి రోడ్డును పట్ట తమకు న్యాయం చేయాలంటూ జాతీయ స్థాయిలో తమ సమస్యలను వివరించేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే నెల 17-18 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఈ ఆందోళనకు ఆహ్వానించాలని రాజధాని రైతులు నిర్ణయించారు. డిసెంబర్ 17 రాజధాని ఉద్యమం ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి విషయంలో తమకు చేస్తున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్లేందుకు డిసెంబర్ 15 ఢిల్లీ వెళ్లాలని రాజధాని రైతులు నిర్ణయించారు. రాజధానిలోని అన్ని రైతు సంఘాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో డిసెంబర్ 15 ఢిల్లీ బయలుదేరబోతున్నారు. 17-18 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో రాజధాని రైతులు ఆందోళన చేపట్టనున్నారు. 19వ తేదీన ఢిల్లీలో రైతు సంఘాల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో అమరావతి రైతులు కూడా పాల్గొనాలని నిర్ణయించారు. మరోవైపు రాజధాని నుంచి మొత్తం 1500 నుంచి 2000 మంది రైతులు ప్రత్యేక రైల్లో బయలుదేరనున్నారు. ఇప్పటికే రైతులు ప్రత్యేక రైలును బుక్ చేశారు. రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం నేటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైందని రైతులు భావించారు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తాము ఢిల్లీలో ఉండే 3 రోజుల్లో అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని రైతులు నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అందువలన ఢిల్లీలో ఉండే వివిధ ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలకు కలిసి తమ సమస్యను వివరిస్తే బాగుంటుందని రాజధాని రైతులు భావిస్తున్నారు. 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న రైతులు తిరిగి 19వ తేదీ సాయంత్రం బయలుదేరి అమరావతికి రానున్నారు. రాజధాని రైతులు ఢిల్లీ బయలుదేరుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చి రోడ్డును పడ్డ తమకు న్యాయం చేయాలంటూ జాతీయ స్థాయిలో తమ సమస్యలను వివరించేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే నెల 17-18 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఈ ఆందోళన ఆహ్వానించాలని రాజధాని రైతులు నిర్ణయించారు.